సాధారణంగా దేవాలయాలకు వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు ఎంతో భక్తి నిష్టలతో తమ కోరికలను స్వామివారి ముందు ఉంచుతుంటారు అయితే తమ కోరికలు నెరవేరిన తర్వాత తాము ఏదైతే స్వామివారికి నివేదించ నివేదిస్తామని ముక్కుబడి చేసుకున్నారో వాటిని నివేదిస్తుంటారు అయితే చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉండేటువంటి సొరకాయల స్వామి అనేటువంటి దేవాలయంలో ఏదైతే వినూత్నంగా ఇక్కడ స్వామివారికి సొరకాయల్ని నివేదించడం అనేది ఇక్కడ మనం ఒక వింతగా కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఇక్కడ స్వామివారు ఈ ఆలయంలో వెలిసినటువంటి స్వామివారి పేరే సొరకాయల స్వామి ఈయన ఎక్కడ పుట్టాడు ఎలా పెరిగారు ఈయన తల్లిదండ్రులు ఎవరు ఈయన మహిమలు ఏంటి అనేది కొంతమందికి మాత్రమే తెలుసు అయితే ఈయన ఊరేంటి పేరేంటి తెలియకపోయినా కూడా చాలామంది భక్తుల కోర్కెలను నమ్మినటువంటి వాళ్ళ కోరికలను ప్రతి ఒక్కరిని కూడా తీర్చేటువంటి స్వామిగా కూడా ఒక బాబాగా కూడా ఈయన అప్పటి నుంచి చాలా ప్రాముఖ్య పొందినటువంటి వ్యక్తి ఈయనకి ఇక్కడ దేవాలయం కూడా ఉంది అయితే ఈ దేవాలయంలో ఈయన జీవ సమాధి అయినట్లు కూడా మనకు తెలుస్తుంది ఈ దేవాలయంలో తాము కోరుకున్నటువంటి కోర్కెలను భక్తులకి ఇట్లే నెరవేరుతాయి నెరవేరిన తర్వాత ఇక్కడ స్వామివారికి తిరిగి ఈ ఆలయానికి చేరుకొని ఈ స్వరకాయని నివే నైవేద్యంగా సమర్పించుకోవాల్సి ఉంటుంది అసలు ఏంటి ఈ కథ ఈ దేవాలయానికి సంబంధించి ఈ సొరకాయల స్వామి ఎక్కడున్నేవాడు ఎలాంటి మహిమలు ఈ సొరక సొరకాయల స్వామికి కలిగి ఉన్నారు భక్తులకి ఏ విధంగా ఈయన కోరినటువంటి కోరికలను తీర్చేవారు ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు ఆ స్వామిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం స్వామి ఏంటి సొరకాయల స్వామి అసలు ఏ సాధారణమైనటువంటి మనిషి అయినా లేకపోతే ఏ అద్భుతమైనటువంటి శక్తులు కలిగినటువంటి బాబానాయి అసలు ఎవరు ఈయన చరిత్ర ఏంటి సురకాయ స్వామి వారి జీవ సమాధి నూట ఇరవై సంవత్సరాలు ఆయన జీవ సమాధి ఆయన ఊరి పేరు అంతా ఇంతవరకు ఎవరికి తెలియదు అనమాట ఆ కాలంలో సొరకాయ బుర్రలో భిక్షం ఎత్తున్నారంట దానివల్ల సూచన వాళ్ళు పెట్టుకునిది సురకాయ స్వామి అని ఇదంతా వచ్చే వాళ్ళు మొక్కొని పోతురు ఎలాంటి బాధలు ఉన్నా మొక్కొని పోతురు జరిగితే వచ్చి సొరకాయ కట్టేసిపోతురు మళ్ళీ వాళ్ళతో అయింది స్వామికి అభిషేకాలు చేసుకుని పోతురు పది మందికి అన్నదానం వేస్తారు వాళ్ళ కష్టం ఎట్లా ఉందో అట్లా చేసుకుని పోవచ్చున ఈయన ఊరి పేరు అంతా ఎవరికి తెలియదు ఆ కాలంలో చెన్నైలో ఉండి ఆడ సిద్ధవైద్యాలు చేసుకొని ప్రాబ్లం అయిపోయి ఊరు ఊరుగా చుట్టుకొని ఇక్కడ పెరుమాలకి పెళ్ళి అయిన ఆ స్థలం చూడాలని వచ్చి ఈడే నిలిచిపోయినారంట ఈ ఊరిలో ఒక డెబ్బై సంచరాలకు పైన సద్వైద్యాలు చేసుకొని మళ్ళీ జీవ సమాధి అయిపోయిన స్థలం సార్ కింద సమాధి పైన ఆయన విగ్రహం పెట్టండి ఆయన చూసిన వాళ్ళంతా లాగానే చూసారంట రెండు వందల మూడు వందల సంక్షరాలకు పైన ఆయన చూసిన వాళ్ళు ముషిలాయిలాగానే ఆయన లాగానే విగ్రహం పెట్టుండారు కింద రాఘవేంద్ర స్వామి లాగా ధ్యానం చేసుకొని కూర్చున్న స్థలం సార్ ఈడ ఎలా ఉన్న కోరికలు ఉన్నా ఆడ హోమం కాడ కూర్చొని మొక్కుని పోవాలి జరిగితే వచ్చి సరగా కట్టేదో మాలతో అయిందే అభిషేకాలు చేసుకుని పది మంది అనదనం ప్రతి ఒక్క మాస పరానికి ముందు రోజు నైట్ హోమం జరుగుతుంది కుట్టు ప్రార్థన పూజలో ఎట్లా ఒక ఐదు వంద మందికి పైన వచ్చి ఈ ప్రార్థన ఆడ హోమం కాడ కూర్చొని ధ్యానం చేసుకొని వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకొని పోవచ్చు అంటే ఏం మహిమలు ఉండేవి ఈ స్వామివారికి భక్తుల కోరికలు అంటే వాళ్ళు ఏం కోరుకున్నా ఏ విధంగా నెరవేర్చేవాళ్ళు ఎలాంటి కోరికలు అన్నా ఈ మాయమవుతుందన్న పెట్టుంటే చేత పడి చేసి పెట్టుంటే ఉప్పిల్గాయలు గోళ్ళు బాగిన వాళ్ళకి అలాంటివి ఉన్నా ఆడ హామం కాడ కూర్చొని ధ్యానం చేసుకోవాలి ఒక పది నిమిషాలు చెప్పుకొని పోతే కష్టాలు తీరుతుంది దాంట్లో వచ్చే విభిధిని ఎత్తుకొనిపోయి ఒక సిటికి నీళ్ళు వేసి తాగితే ఎలాంటి ఉన్నా పోతుందండి ఈ హోమం కూడా ఆయన జీవ సమాధి అయినప్పటి నుంచి కూడా వెలుగుతుంది అనేటువంటి మాటలు కూడా వినడం జరిగింది నిజమేనా ఇది ఎన్ని ఏండ్లు వెలుగుతుంది ఈ హోమం ఆయన ఉన్నప్పుడు సిద్ధవేద్యం చేస్తూ ఉన్నారంట ఆడపోయినా మరి హోమం వేసి దాంట్లో వచ్చే విభిధిని బ్యాగ్లో వేసుకొని ఊరు ఊరుగా చుట్టూ ఉన్నారంట మనం ఎలాంటి రోగాలు ఉన్నా ఆడపోయి ఆయన తప్పితే విభిధి మంది చూస్తున్నారు అంట పిల్లకాయలు ఒళ్ళు బాగున్న వాళ్ళు గాలి పెట్టుంటే చేతపడి చేసి పెట్టుంటే ఎలాంటి రోగాలు ఉన్నా ఆయన ఉండపుడే వెలిగించిన హోమం అది కంటిన్యూగా వెళ్ళి ఉంటాయి ఆయన నూట ఇరవై సంవత్సరాలుగా వెళ్ళితనం ఉంటాయి ఆయన సమాదాయపుడు పోయిన హోమంగా ఉండం అది ఆయన ఆయన చేతులతో వెలిగించినటువంటి హోమం ఆయన సమాదాయపుడు వెలిగించింది అది ఆయనే వెలిగించేసిపోయింది కంటిన్యూగా వెళ్ళితనం ఉంటాయి ఎప్పుడో దాంట్లో నిప్పు ఉంటాయి వచ్చే భక్తులు కట్లు నవధాన్యాలు అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకొని ఆ హోమంలో వేసేసి ఆ దాంట్లో వచ్చే విజన్స్ సైడ్లో ఎత్తుకొని పోయి ఒకసైకి నీళ్ళు వేసి తాగుతారు ఎలాంటి ఇప్పుడు ఈ ఆలయ నిర్వహణ అంటే ఎవరు చూస్తున్నారు అంటే స్వామివారికి శిష్యులు శిష్యులు కానీ ఎవరైనా ఉన్నారా వాళ్ళ వంశం కానీ ఆయనకి వివాహం జరిగింది అలాంటివి ఏమైనా ఉన్నాయి అలాంటి ఎవరు లేదన్న ఇవి నా ఆవదోతులు ఈ ఊరు వాళ్ళే చూసుకుంటారన్న ఇంతకుముందు చెన్నైలో ఉన్న వాళ్ళు పెట్టుకున్నానున్నారు నూట పదిహేను సంవత్సరాలుగా చెన్నైలో ఉన్న వాళ్ళు పెట్ చూసుకుని ఉన్నారు ఇప్పుడు ఊరు వాళ్ళే చూసుకుంటున్నారు పదిహేను సంవత్సరాలుగా సో అది ఏదైతే సొరకాయల స్వామికి సంబంధించి ఆయన దాదాపు గడిచినటువంటి ఎన్నో ఏండ్లుగా తన వయసుతో తల్లిదండ్రులతో ఊరితో సంబంధం లేకుండా కూడా తమకు అంటూ తన నమ్ముకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన కష్టాలని కడతీరుస్తూ ఒక దైవంగా నిలిచారు సో అందుకు ప్రత్యేకగా ఆయన్ని ఒక దైవ సమానంగా భావించారు సో అలా ఇటు నారాయణవనంలో ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగినటువంటి ప్రదేశంగా చెప్తుంటాము ఇక్కడ స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి ఆయన ఇక్కడ ఇదే ఊర్లో లోనే చాలా పాటు ఉండి ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క కష్టాలను కూడా తీర్చేవారు తమ వద్దకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని వచ్చినటువంటి భక్తుల కోసం ఒక హోమం చేసేవాడు ఆ హోమంలో నుంచి వెలువడేటువంటి బూడిద భస్మం ఏదైతే ఉందో వాటి ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి బాధల్ని కొట్టే విధంగా కూడా ఆయన తన యొక్క అద్భుతమైనటువంటి శక్తితో వాళ్ళ కష్టాలను తీర్చేవారని కూడా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇలా కోరుకున్నటువంటి కోరికలు తీరిన తర్వాత భక్తులు ఈ విధంగా సొరకాయల్ని ఇక్కడ ఉండేటువంటి సొరకాయల స్వామికి నివేదించడం అంటే ఇక్కడ ఉండేటువంటి ఆలయంలో గర్భాలయంలో కావచ్చు ఆలయంలో ఉండేటువంటి ఎక్కడైన ప్రాకారంలో అయినా కూడా ఈ విధంగా సొరకాయల్ని దారంతో కట్టడాన్ని కోరికలు నెరవేర్చిన తరువాత ఇలా నివేదించడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది అయితే దాదాపు నూట ఇరవై ఏళ్లకు మునుపు ఈయన ఇక్కడ జీవ అయినట్లుగా కూడా అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి అప్పుడు అవాల ఆయన జీవసమాధి అయ్యే రోజు ఏదైతే హోమగుండం వెలిగించారో అది ఇప్పటి వరకు నిత్యము కూడా ఆరిపోకుండా వెలిగేటువంటి బాధ్యతలను ఇక్కడ ఆలయ నిర్వాహకులు చూసుకుంటున్నామని చెప్పి కూడా పూజారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ నారాయణ నారాయణవన